హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఉన్నాం హర్యానాలోని కర్నాల్ అనే ఏరియాలో. ఈ కర్నాల్లో వచ్చేసి మిల్క్ వెల్ అనే ఒక కంపెనీ డైరీ ఫామ్కి సంబంధించిన చిన్న ప్రోడక్ట్స్ దగ్గర నుంచి పెద్ద ప్రోడక్ట్స్ వరకు ప్రతిదీ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళే ఓన్గా అనేది డిస్ట్రిబ్యూట్ చేయటం, సేల్ చేయటం జరుగుతుంది. వీళ్ళు ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్లో డీలర్స్గా కూడా ఉన్నారు. వీళ్ళు వచ్చే సార్ వచ్చేసి మనతో ఉన్నారు మిల్క్ వెల్ కంపెనీ ఎండి గారు అజయ్. సార్ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం వచ్చేసి 29 ఐటమ్స్ ఉన్నాయండి. మనకి చాలామంది ఏపీ అండ్ తెలంగాణలో ఏంటంటే పాలు యంత్రాలలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే గేదెలకి పాల మిషన్స్ సెట్ అవ్వట్లేదు, ఆవులకి మాత్రమే సెట్ అవుతుంది అనేసి. ఈరోజు ఆ పాల మిషన్స్లో ఆవులకే కాదు గేదెలకు కూడా సెట్ అవుతుంది. వాటిలో వేరియేషన్స్ ఉన్నాయి, అవి వేరియేషన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ దగ్గర వచ్చేసి 10 గేదెలతో డైరీ స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి 4000 ఆవులు కానీ గేదెలు కానీ డైరీ ఈ స్టార్ట్ చేసే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది ఉంది. సార్, అజయ్ గారు మనతో ఉన్నారు. వీళ్ళని అడిగి వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి కానీ వాటి గురించి కానీ తెలుసుకుందాం. 2011లో వీళ్ళు అనేది ఏపీ తెలంగాణ డివైడ్ కాకముందు 2011లో అనేది వీళ్ళు మనం వీళ్ళ ప్రోడక్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2011లో వీళ్ళు సబ్సిడీలో అనేది అప్పుడు ఉన్న గవర్నమెంట్ సబ్సిడీలో అనేది యంత్రాలు సప్లై చేయడంతో పాటు వివిధ రకాలని సబ్సిడీలో యంత్రాలను సప్లై చేసింది. వాటిలో వీళ్ళు ముఖ్యులుగా ఉన్నారు. వీళ్ళు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు 2014లో డివైడ్ అయిన తర్వాత వీళ్ళు ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్లలో కూడా డీలర్స్గా ఉన్నారండి. సో వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి, వాటి యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాము. ఇవి వచ్చేసి వీళ్ళు మిషనరీస్కి వచ్చిన అవార్డ్స్ అండి. ఇవి మొత్తం వీళ్ళు మిషనరీస్కి వచ్చిన అవార్డ్స్ అన్నమాట. వీళ్ళది చిన్న కంపెనీ కాదు, పెద్ద కంపెనీ. వీళ్ళు చిన్న వాటి నుంచి పెద్ద వాటి దాకా ప్రతి దానికి ఎక్విప్మెంట్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. చిన్న బ్రష్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యంత్రాల వరకు కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారనమాట. అది కూడా ఏంటంటే యానిమల్ హస్బెండరీ నుంచి వచ్చే సబ్సిడీల ద్వారా వీళ్ళు సప్లై చేస్తున్నారు. ప్లస్ అన్సబ్సిడీ ద్వారా కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారనమాట. రెండు విధాల వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆన్లైన్ సిస్టమ్ ఉంది, వీళ్ళకి వెబ్సైట్స్ ఉన్నాయి. ప్లస్ వీళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని ఆన్లైన్లో వీళ్ళ రేట్లు చెక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పేమెంట్ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కౌ మిల్కింగ్ మిషన్ అనమాట. ఓన్లీ ఆవులకు మాత్రమే ఇది. ఎందుకనంటే వీటికి బ్రష్లు కానీ ఇవన్నీ వేరుగా ఉంటాయి. ప్లస్ దీనికి వాక్యూమ్ అనేది బకెట్తో పాటే వస్తుంది. సో ఈ బకెట్తో పాటే వచ్చే ఆవులకి ఏంటంటే పాలు తీసేటప్పుడు కదలకుండా ఉంటాయి. గేదెలు ఏంటంటే కొంచెం వైబ్రేషన్ వచ్చినా కానీ కొంచెం కదులుతాయి. దానికోసం అని చెప్పేసి దీనికి వాక్యూమ్ ఉంటుంది కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ వస్తాయని ఇది ఓన్లీ ఆవులకి ఫిట్ చేశారు. చాలామందికి ఏంటంటే మనకి తెలియదు ఈ సంగతి, తెలియక ఆవులది గేదెలది అంతా ఒకటే అనుకొని మన దగ్గర మిల్కింగ్ మిషన్స్ సరిగా పనిచేయట్లేదు అంటున్నారు. సో ఈ దీని ప్రాసెస్ వచ్చేలేకండి, ఇది మోటార్. ఇది వచ్చేది మోటార్, ఇది వచ్చేసి ఎయిర్ పంపు. దీని నుంచి గాలి అనేది ఈ వచ్చేసి ఇవి బుష్లు అంటారండి వీటిని. ఇది మనం రొమ్ములకి తగిలిస్తాము. ఇలా రొమ్ములకి తగిలించినప్పుడు అది ఎయిర్ ద్వారా మాత్రమే పిండుతుంది. మనం చేతితో ఎలా అయితే పిండుతామో అలాగే ఇది కూడా కిందకి ఇలా లాగుతుంది. అంతేగాని ఏదో పొదుగుని మొత్తం లాగటం అలా చేయదు. సో దీని నుంచి ఏంటంటే మనకి ఇక్కడ వాక్యూమ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఇవి వాక్యూమ్ అడ్జస్ట్మెంట్స్. వీటి ద్వారా ఏంటంటే మనం ఎంత ప్రెజర్ కావాలి ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటాం. మినిమం ఆవుకి ఎంత ప్రెజర్ కావాలి ఏంటి అనేది ఇక్కడ చూసుకొని దీని ద్వారా ఈ వాక్యూమ్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని రన్ చేస్తుంటాము. సో ఈ బ్రష్లు కూడా ఏంటంటే ఆవులకి చిన్నగా ఉంటాయి ఈ హోల్స్ అనేవి. కౌసి ఈ బఫెలోస్కి సెట్ అవ్వు, ఇవి గేదెల్లో సెట్ అవ్వు. ఇవి వచ్చేసి ఆవులకు మాత్రమే సెట్ అవుతాయండి. సో ఈ వేరియేషన్ అయితే ఉంది. కంప్లీట్గా మిల్క్ అనేది మాత్రం బయటకు వస్తుంది. మిల్క్ ఆగటము, మళ్ళీ వేరే మనిషిని పెట్టి తీపించుకోవటము, లేదంటే పొదుగు వాపులు వస్తాయి, లేదంటే సన్నులు పాడవుతాయి అని ఇలాంటి డౌట్లు చాలామందికి ఉన్నాయి. అవేవి లేదు. పూర్తిగా గాలితో మాత్రమే ఇవి పాలు పితకటం అనేది జరుగుతుంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఆవులదండి. దీని కాస్ట్ గురించి, సబ్సిడీస్ గురించి, వీటికి ఉన్న ఫెసిలిటీస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ వచ్చేసి ఈ బకెట్ వచ్చేసి 20 లీటర్ల కెపాసిటీదండి. పక్కనే ఇంకో బకెట్ ఉంది, ఇది వచ్చేసి 25 లీటర్ల కెపాసిటీ. ఇది
ఇరవై లీటర్ల కెపాసిటీ రేట్ ఎంత పడుతుంది, ఇరవై ఐదు ఎంత పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ 20 లీటర్స్ మిల్కింగ్ మిషన్ వచ్చేసి మీరు హర్యానాలో కర్నాల్లో వచ్చి తీసుకుంటే జిఎస్టీతో కలిపి 30,000 పడుతుందండి 20 లీటర్స్ బకెట్ తోటి అయితే. అదే మీరు ఏపీలో కానీ తెలంగాణలో కానీ డెలివరీ ఇమ్మని అడిగే పని అయితే వాళ్ళు విత్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలుపుకొని జిఎస్టీ కలిపి 35,000 రూపాయలు మాత్రం చెప్తున్నారు. దీనికి మీకు యానిమల్ హస్బెండరీలో సబ్సిడీలు ఉంటే వాళ్ళు సబ్సిడీ ద్వారా కూడా అప్రోచ్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారంట విజయవాడ అండ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ రెండు స్టేట్లలో. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ని కాంటాక్ట్ అయితే మీకు సబ్సిడీలు ఉంటే సబ్సిడీ కూడా మీకు వర్తిస్తుంది అని చెప్తున్నారండి. మీకు ఇదే మిషన్కి 25 లీటర్ల బకెట్ పెట్టుకుంటే మాత్రం 1,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి. అది హర్యానాలో అయినా 1,000 రూపాయలు ఎక్స్ట్రా, తెలంగాణలో ఏపీలో మీరు ఎక్కడ తీసుకున్నా కానీ 1,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. మీరు 30,000 పెడితే మాత్రం 20 లీటర్ల బకెట్ వస్తుంది హర్యానాలో, 35,000 పెడితే మాత్రం 20 లీటర్ల బకెట్ వస్తుంది ఏపీ అండ్ తెలంగాణలో. అదే 31,000 పెడితే వస్తుంది హర్యానాలో 25 లీటర్ల బకెట్, 36,000 పెడితే వస్తుంది 25 లీటర్ల బకెట్ ఏపీ అండ్ తెలంగాణలో. సార్ ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేస్తున్నారండి, మామూలుగా మనం ఇది స్టార్ట్ అయింది చూడండి దీని సౌండ్ కానీ ఇది. సో గేదెల్లోకి వచ్చేలోకి ఈ సౌండ్కి వైబ్రేషన్ వస్తుంది. అక్కడ సార్ ఆన్ చేసేది వాక్యూమ్ అన్నమాట. వాక్యూమ్ ఆన్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ ఇది అనేది రన్ అవుతుంటుంది ముందు. సో నెక్స్ట్ అనేది ఇక్కడ దీనికి ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి. ఈ పొజిషన్లో అనేది గేదెకి పొదుపు కింద పెడతాం మనం. దీనికి కింద ఈ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాలి. దీనికి ప్రెస్ చేస్తే అక్కడ వాక్యూమ్ ఉంది చూడండి, ఇది ఈ ప్రెజర్, ఈ ప్రెజర్ అనేది ఈ పైప్ ద్వారా ఇలా లోపలికి వచ్చేస్తుంది. దీనికి ఆ విధంగా మనం పెట్టాలి, అలా తగిలించాలండి పొదుగులకి, సన్నులకి. ఇలా తగిలించినప్పుడు ఏంటంటే ఇది ప్రెజర్ లాగుతుంది చూడండి, నా చేతిని ఎలా లాగుతుందనేది చూడండి. మనం పదుకులకి తగిలించినప్పుడు ఇలా స్టిక్ అయి ఉంటుంది అన్నమాట చూడండి, ఎంత గట్టిగా స్టిక్ అయ్యిందో. సో అలాగే స్టిక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి గాలి ద్వారానే ప్రెజర్ అనేది వస్తుంటుంది పిండితో పిండేటప్పుడు. అది మామూలుగా మనం చేతితో ఎలా అయితే పిండుతామో అలాగే ప్రెజర్ అనేది వస్తుంటుంది. సో దీనివల్ల పొదుగులకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం మనకు ఆపేసుకోవాలి దీన్ని. దీన్ని కిందకు లాగేస్తే ఇక్కడ ప్రెజర్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే ఇలా అంటే ఆఫ్ అయిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మీరు బకెట్ తీసేసుకొని పాలు తీసేసుకోవటమేనండి. సో ఇది ఈ మిషన్ వర్కింగ్ అయితే. ఇది వచ్చేసి గేదెల మిల్కింగ్ మిషన్ అండి. ఆవులది వేరుగా ఉంది, గేదెలది వేరుగా ఉంది. ఆవులు దానికి వచ్చేలోకి మోటార్ దానికే వచ్చింది బకెట్కి, గేదెలది వచ్చేలోకి సపరేట్గా వాక్యూమ్ అనేది సపరేట్గా వస్తుంది. ది వాక్యూమ్ని ఏంటంటే మనం బయట ఫిట్ చేసుకుంటాం దూరంగా ఒక ఖాళీ ప్లేస్లో. ఆ వాక్యూమ్ని ఖాళీ ప్లేస్లో ఫిట్ చేసిన తర్వాత మనం దానికి ఎయిర్ పైప్ అనేది ఒకటి తీసుకుంటాం. దాన్ని వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను ఈ వీడియో తర్వాత, ఆ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో దాన్ని మీరు పక్క వీడియోలో చూడొచ్చు. సో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి. మనకి గేదెలకి ఆవులకి డిఫరెంట్ మిషన్. దీని ఆవులది చూసారు కదా ఇందాక చిన్నగా ఉన్నాయి, ఇది వచ్చేసి గేదెలది అనమాట. ఇది దీని బుష్లు అనేది వేరుగా ఉంటాయి. మీరు ఇందాక ఆవులది చూసారు కదండి, ఇది వచ్చేసి ఆవులది. దీని హోల్ చూడండి చిన్నగా ఉంది. ఇది వచ్చేసి గేదెలది అనమాట, దీని హోల్ పెద్దగా ఉంది. ఈ వేరియేషన్ అనేది ఉంటుంది ఆవులకి గేదెలకి బుష్ రబ్బర్స్లో. ఈ వేరియేషన్ తోటి మనకి కొంతమంది ఏమంటారంటే ఆవు సన్నుకు కన్నా గేదె సన్ను పెద్దది, దానికి సెట్ అవ్వదు అంటారు. సో ఇక్కడ మిషన్స్ వేరైనప్పుడు ఈ హోల్స్ కూడా మారిపోయినాయి సైజులు. సో అలాగా వేరే మిషన్ తీసుకోవాలి కానీ ఒకే మిషన్ తీసుకొని ఆవులకి గేదెలకి వర్కౌట్ అవ్వట్లేదు అనే ఒక నమ్మకంతో పని వాళ్ళని పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు చాలామంది కొత్తగా డైరీ స్టార్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కుర్రాళ్ళు మేము పాలు తీయలేకపోయినా మిషన్ ఉంటే కొంచెం పని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మాకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు. సో గేదెలకి సపరేట్గా మిషన్ ఉందండి పాలు తీయడానికి. ఇంకోటి అండి వీటిల్లో చూడండి, ఇది సన్నగా ఉంది, ఇది లావుగా ఉంది. ఎందుకనంటే మనకి ఈ హోల్స్ ఎలా అయితే పెద్దగా ఉన్నాయో రెండు, కింద పైపు కూడా వచ్చేలోకి ఇది పెద్దగా ఇది చిన్నగా ఉంది. చెప్పాను కదా ఆవు సన్ను సన్నగా ఉంటుంది కాబట్టి పైపులు కూడా సన్నగా ఉన్నాయి. గేదె సన్నులు లావుగా ఉంటాయి కాబట్టి ఇవి గేదె సన్నులకి సెట్ అయ్యేలాగా ఉన్నాయి. వీటి వల్ల పొదుగు వాపులు కానీ పొదుగు పాడవటం కానీ ఇలాంటివి ఏమి జరగవండి. సో మనం ఇబ్బంది పడకుండా
మిల్కింగ్ మిషన్ అయితే యూజ్ చేయొచ్చు, అటువంటి ఇబ్బంది ఏం లేదు. చాలామంది మిల్కింగ్ మిషన్ యూజ్ చేయడానికి అయితే భయపడుతున్నారు, అవి పనిచేయట్లేదు, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా వేస్ట్ అవుతుంది అనే ఒక భయంతో ఉన్నారు. సో మీరు తీసుకునేటప్పుడు అడగండి, ఇది ఆవులకు పనిచేసేదా గేదెలకు పనిచేసేదా అని. కొంతమంది డీలర్స్ చెప్తారు అమ్ముకోవటానికి, రెండింటికి ఒకటే ఉంటుందని. కానీ వేరియేషన్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ వేరియేషన్ చూసి మాత్రం తీసుకోండి, చూసి తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు రెండు వేరియేషన్స్ చూశారు, ఆవులది గేదెలది, దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఆవులకు కావాలంటే ఆవులది, గేదెలకు కావాలంటే గేదెలది. ఇది సింగిల్ బకెట్ వచ్చేలకి మనకి 48,000 పడుతుందండి, సింగిల్ బకెట్ వచ్చేలకి 48,000 పడుతుంది ఇది. అదే డబుల్ బకెట్ వచ్చేలకి 68,500 పడుతుంది, అంటే 65,000 పడుతుంది. ఈ 25 లీటర్ల క్యాన్ తీసుకునే పని అయితే, మీరు సింగిల్ తీసుకునే పని అయితే 48,000 పడుతుందండి. అదే డబల్ 25, 25 50 లీటర్ల రెండు కలిపి 50 లీటర్లు వస్తాయి, అది తీసుకునే పని అయితే మీకు 65,000. ఏపీ అండ్ తెలంగాణలో డెలివరీ విత్ ఇన్స్టలేషన్ అండి, హెవీ డ్యూటీతో వస్తుంది. సో ఇదండి ఆవుల దానికి గేదెల దానికి అయితే డిఫరెన్స్. वही भर के चल रही है मशीन, भर के ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి దూడలకి పాలు తాపే డబ్బా అన్నమాట. ఇదేంటంటే చాలా కొంచెం పెద్ద డైరీలు కమర్షియల్గా రన్ చేసే వాళ్ళు ఏంటంటే దూడల్ని వదలరు త్వరగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని రోజులు దూడకి ఎంత పాలు తాపాలి ఏంటి అనేది ఈ డబ్బా మీద ఉంటుంది. ఇక్కడ టోటల్ చూడండి, ఇలా వన్ డే దానికి ఎంత తాపాలి, 1 మంత్ దానికి ఎంత తాపాలి, ఇలా క్వాంటిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇలా క్వాంటిటీలు వైజ్గా ఉంటుంది. మనం ఏజ్ని పట్టేసి మనం ఎంత పాలు తాపాలి, వన్ డే ఈనిన దాని ఇప్పుడు పుట్టిన దానికి ఎంత తాపాలి, 1 మంత్ అయిన దానికి ఎంత తాపాలి, 2 మంత్స్ అయిన దానికి ఎంత తాపాలి అనేది. సో ఇలా క్వాంటిటీల వైజ్గా ఇక్కడ కౌంట్ చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం దూడలకి చాలామంది ఎవరికి కొత్తగా డైరీలు పెట్టే వాళ్ళకి ఏ దూడకి ఎంత పాలు తాపాలి ఏంటి అనేది తెలియక కొంతమంది దూడలకి ఎక్కువ పాలు తాపేసి అవి కొంచెం పారటం ఇలా అయ్యి వీక్ అయిపోయి చనిపోతుంటాయి. కొంతమంది ఏంటంటే తక్కువ తాపటం వల్ల వీక్ అయిపోయి చనిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ డబ్బా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్ డబ్బా అండి. మనం గేదెకి సన్నులు క్లీన్ చేసుకోవటానికి, మనం ఏదన్నా గేదె కొంచెం సన్ను కొంచెం దెబ్బ తగిలింది వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఇందులో పొటాషియం పర్మాంగనేట్ వేసుకొని దీన్ని జస్ట్ అలా పైకి పెట్టేస్తే చూడండి లోపల అలా వచ్చేస్తుంటుంది అన్నమాట. సో ఇది క్లీన్ చేసుకోవటానికి అన్నమాట. సార్ చేతిలో ఉన్న చూడండి అండి, ఇది వాటర్ బౌల్ అనమాట, గేదెలకు కానీ దూడలకు కానీ. ఇవేంటంటే మనం గాడులు కట్టుకుంటాం కదా, గాడులు కట్టుకున్న తర్వాత దీన్ని అనేది ప్లేస్ చేసుకుంటే మనం కంటిన్యూగా వాటర్ అనేది ఘాట్లో పోయలేము. సో దానికనేసి ఒక పక్కన దీన్ని కనుక ఇలా గోడకి ఫిట్ చేసినట్లయితే, దీన్ని ఇలా గోడకి ఫిట్ చేస్తే ఇది ఉండిపోతుంది. దీనికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది, ఇక్కడ ఇది ఉంది చూడండి, ట్యాప్ కనెక్షన్ అనేది వస్తుంది. దీనికి ట్యాప్ కనెక్షన్ ఇక్కడ ట్యాప్ కనెక్షన్ అనేది వస్తుంది. దీని నుంచి ఏంటంటే మనకు గేదె మూతి ఇందులో పెట్టగానే ఇది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోతే ఇందులో ఒక వాటర్ వస్తుంది, అది కావాల్సినంతసేపు తాగేసి మళ్ళీ మూతి తీయగానే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ వాటర్ అనేది. సో మనకి ఏంటంటే వాటర్ అనేది వేస్ట్ కాకుండా దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 అవర్స్ వాటర్ తాగే విధంగా ఉంచుకోవడానికి ఇది ఒక బౌల్ అన్నమాట. ఈ బౌల్ వచ్చేసి మనకి 2,000 రూపాయల్లో దొరుకుతుందండి, ఏపీ అండ్ తెలంగాణలో. దీని ఖరీదు వచ్చేసి 2,000 రూపాయలు అన్నమాట. ఇది ఆటోమేటిక్ వాటర్ వేస్ట్ కాకుండా మనం దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 అవర్స్ వాటర్ ఉండేలాగా చూసుకోవడానికి ఈ బౌల్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారండి, ఇది ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ మిషన్ అనమాట. మనం 2-వీలర్స్ దగ్గర నుంచి 4-వీలర్స్ దగ్గర నుంచి డైరీస్ కార్ నుంచి ప్రతిదీ క్లీన్ చేసుకోవడానికి, ఆవుల్ని క్లీన్ చేసుకోవచ్చు, గేదెల్ని క్లీన్ చేసుకోవచ్చు, మన వెహికల్స్ ఉంటే వెహికల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి ఎలా అంటే, ఇది వచ్చేసి మనం ట్యాప్కి పెడతామండి, ఈ కనెక్షన్ ట్యాప్కి ఇస్తాము. ఇది కూడా ఎలక్ట్రికల్ అనమాట, ఇక్కడ ప్లగ్ వస్తుందండి. దీన్ని మామూలుగా మనం ప్లగ్లో పెట్టేసుకొని ఆన్ చేసుకోవటమే, అది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇక్కడ కూడా మిషన్కి, ఇది వచ్చేసరికి గన్ అండి, ప్రెజర్ గన్. ఇక్కడ చూడండి మీకు ఇంకొక బటన్ వచ్చింది, ఇదేంటంటే మనం ఇప్పుడు ఈ గన్ దీన్ని క్లీన్ చేసుకోవాలనుకోండి, ఇది ప్రెస్ చేస్తేనే వాటర్ వస్తాయి, ఇలా ప్రెస్ చేస్తేనే వాటర్ వస్తాయి, లేదంటే వదిలేస్తే అయిపోతాయి. మనం ఇప్పుడు ఏంటంటే కొన్ని గన్స్లో ఇలా అక్కడ ఆన్ చేసిన తర్వాత
ఇలా చూపిస్తే వాటర్ వస్తుంటాయి. కానీ మనకి ఎదురుగా ఎవరైనా వచ్చారనుకోండి, గబకడ మర్చిపోయి ఇలా అన్నామంటే వాళ్ళ ముఖానికి తగులుతుంది. ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫేస్ కూడా వాళ్ళకి డ్యామేజ్ అయ్యే ఇది ఉంటుంది. కాబట్టి ఇది మనకి హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట, రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఇది మల్టీపర్పస్ అండి. ఇందులో వచ్చేసి రెండు మోటార్స్ ఉన్నాయండి, ఒకటి వచ్చేసి 5 HP మోటార్, ఒకటి వచ్చేసి 3 HP మోటార్. 5 HP మోటార్ వచ్చేసి మనకి 120,000 పడుతుంది, 3 HP మోటార్ వచ్చేసి 80,000 పడుతుంది అన్నమాట. సో ఇందులో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. మనకి డైరీలో వాడుకునేది 5 HP కాదు, 3 HP అయితే సరిపోతుంది మనకి డైరీలోకి. ఇంకా ఎక్కువ ప్రెజర్ కావాలనుకునే వాళ్ళు బాగా ఈ 3 HP ఎక్కువ ప్రెజర్ వచ్చిద్దని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ ప్రెజర్ కావాలి సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు 5 HP తీసుకోవచ్చు, అది 120,000 పడుతుంది. 3 HP అయితే 80,000 పడుతుందండి. చాలామంది ఇవి మ్యాట్లు కాస్ట్ వీటి యొక్క విషయాలు తెలియజేయమంటున్నారండి. వీళ్ళ దగ్గర మ్యాట్లు కూడా ఉన్నాయి. ఈ మ్యాట్లు వచ్చేసి రెండు రకాల వేరియేషన్స్లో ఉన్నాయి. ఇది ఒకటి వచ్చేసి 18x5 సైజ్ వస్తుందండి, దీని వెయిట్ వచ్చేసి 15 kgs వస్తుంది, 15 kgs. ఇంకొకటి వచ్చేసి 6.6x4 ft వస్తుందండి, దీని వెయిట్ వచ్చేసి 32 kgs. ఇలా రెండు వేరియేషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు 18x5 వచ్చేసి కాస్ట్ 2000 ప్లస్ 18% GST పడుతుందంటండి. 6.6x4 ft వచ్చేసి మీకు 3300 పడుతుంది, ప్లస్ 18% GST అండి. సో ఈ రెండు వేరియేషన్ రేట్లో కూడా వేరియేషన్ ఉంది, సైజుల్లో వేరియేషన్ ఉంది, సో థిక్నెస్లో కూడా వేరియేషన్ ఉంది. ఇది వచ్చేసి హర్యానాలో కొనుక్కుంటే వచ్చే ప్రైస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది మిల్క్ వెల్ మిల్కింగ్ సిస్టమ్స్ వల్ల యొక్క స్టాక్ యాడ్. ఇక్కడే మిషనరీస్ టోటల్ అన్నీ వీళ్ళకి అనేది ఇక్కడ తయారవుతాయి. లోపల తయారు చేస్తున్నారు వాళ్ళు, ఏమేమి తయారు చేస్తున్నారు, అసలు వాళ్ళ వర్క్షాప్ ఎలా ఉన్నది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి వాళ్ళ యొక్క కంప్లీట్ వర్క్షాప్ అండి. ఇది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వర్క్షాప్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి లోపల చూపిస్తాను. ఇది వచ్చేసి వీళ్ళు తయారు చేసే దాంట్లో ఒకటండి. వీళ్ళు ఈ బేరింగ్స్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ తయారు చేసుకునే దాంట్లో ఒకటి. ఇది కంప్లీట్ ఆటోమేటిక్ మిషన్ అండి, దీనికి మనుషులతో పని లేదు. జస్ట్ అక్కడ ఏదైతే ఉంటుందో అది మనం కావాల్సింది సిస్టమ్ ద్వారా లోడ్ చేసుకొని దాన్ని ఇందులో ఎంటర్ చేస్తే మనకి కంప్లీట్గా అనేది వర్క్ అనేది జరుగుతుంటుంది. సో ఇలాగ మనకు కావాల్సింది చూడండి, అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనుషులకి ఏదైనా ఏదైనా ఉంటుంది, ప్రమాదం జరుగుతుంది అనే భయం లేకుండా, సో చేతులకు కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అనే భయం లేకుండా ఈజీగా వర్క్షాప్లో పనిచేసే వాళ్ళకి కూడా సెక్యూర్ అనేది ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఏంటంటే సిస్టంలో వీళ్ళు సిస్టమ్ ద్వారా ఫీడ్ చేసుకొని దాన్ని సిస్టమ్ నుంచి వచ్చేసి ఇక్కడికి ఇన్స్టలేషన్ చేస్తారు. సో ఇలా వర్క్ అనేది ఇలా జరుగుతుంది, కంప్లీట్ ఆటోమేటిక్ అండి. సో బేరింగ్స్ కానీ బుష్లు కానీ ఇతర వీళ్ళు తయారు చేసినవి కొన్ని ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి ఆటోమేటిక్గా తయారు చేసినాయి అండి వీళ్ళు. ఈ ఆటోమేటిక్ మిషన్లో ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత వీటిని ఫిట్ చేసుకోవడానికి వీళ్ళు బయట మళ్ళీ ఇంకొక వర్క్షాప్ ఉంది, అది కూడా చూపిస్తాను. టోటల్లీ ఆటోమేటిక్ అండి ఇది. ఇది వచ్చేసి కటింగ్ మిషన్ అండి. వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో కొంచెం అవి ఎక్కువ తక్కువ సైజులను బట్టి వాళ్ళు కట్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని కొలతలు వేసుకుంటారు కదా, ఆ కొలతల్ని కట్ చేసుకోవడానికి యూజ్ చేసే కటింగ్ మిషన్ అన్నమాట ఇది. చూడండి అలా కొంచెం ఎక్కువగా ఉన్నాయి వాటిని ఏ సైజులు అయితే కావాలో అలాగా కట్ చేసుకోవటానికి అన్నమాట. ఇది గ్రైండింగ్ మిషన్ లాగా. ఇక్కడ ఎక్కువ ఏంటంటే అండి మిషనరీస్ వీళ్ళు కొంచెం లేట్ టెక్నాలజీని వాడతారు, ఎందుకంటే ఇది పంజాబ్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతము. మన అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కానీ డైరీ ప్రోడక్ట్స్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కానీ పంజాబ్ వాళ్ళు కొంచెం అప్డేటెడ్గా ఉన్నారు. సో అక్కడికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి హర్యానా వాళ్ళు కూడా కొంచెం అప్డేటెడ్గా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇలాగ ఈ మిషన్ అయితే ఇలా వర్క్ చేస్తుందండి. ఇది కంప్లీట్ కటింగ్ మిషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ట్రేవీస్లు ఇలాంటివి తయారవుతాయండి. ఇదిగోండి ఇది చూస్తే
మనకి ట్రేవీస్ అది తయారు చేసుకోవడానికి వెల్డింగ్ అది చేస్తారు కదా సో సేమ్ అన్నమాట ఇది వచ్చేసి ట్రేవీస్ అన్నమాట ట్రే మనకి గేదెల్ని ఏదన్నా ఎద పరీక్షలు కానీ ఇంజెక్షన్లు కానీ చేయించుకోవాలంటే పెద్ద డైరీ ఫామ్లలో కంపల్సరిగా ట్రేవీస్ అనేది వాడతారు కటకటాలు అంటారు మన వాళ్ళు సో అలాగా దీన్ని కూడా వీళ్ళే ఓన్గా తయారు చేస్తారన్నమాట ట్రేవీస్లు కూడా వీళ్ళ దగ్గర ఓన్గా ఉంటాయి ఇది వచ్చేసి ఊఫ్ ట్రేవీస్ అంటండి ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఆవులకు కానీ గేదెలకు కానీ కొన్ని గిట్టలు పాడైపోయి ఉంటాయి గిట్టల మధ్యలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఉంటుంటాయి కొంతమంది ఏంటంటే గిట్టల్ని చెక్కుతూ దానికి నాడాలు అనేది కొడుతుంటారు ఆవులకు కానీ గేదెలకు కానీ వీటికి ఎందుకంటే గచ్చు మీద నుంచొని అది వీక్ అయిపోయి ఉంటాయి సో ఆ వీక్ అయిపోయిన వాటిని గిట్టలను బాగు చేసుకోవడానికి సార్ ఇప్పుడు చూపించారు కదా ఇక్కడ వచ్చేసి కాలు పెట్టేసి దీన్ని టైట్ చేసేసుకొని ఇలాగ టైట్ చేసేసుకొని ఆ గిట్టలు ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వాటికి ట్రీట్మెంట్ చేసుకోవడానికి గేదె అనేది ఇట్స్ ఆవు కానీ గేదె కానీ ఇటు సైడ్ నుంచి ఎంటర్ అయినప్పుడు దాని ముఖం అనేది ఇటు వెళ్ళిపోతుంది ముందుకి వెళ్ళిపోయిన తర్వాత దాని కాలు దాన్ని దీని మీద పెట్టేసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ఇచ్చుకుంటాం ప్లస్ ఇంకోటి ఏంటంటే నడుములు పోయిన వాటిని కూడా ఇవి పైకి లేపుకోవడానికి అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు ఇది చూడండి దీన్ని ఇలా మనం తిప్పినప్పుడు ఇది పైకి జరుగుతుంది సో ఇలా చేసినప్పుడు ఏంటంటే అది ఆవు కూడా పైకి లేకపోవడం జరుగుతుంది నడువులు పోయి పడిపోయి ఉంటాయి ఆ పడిపోయిన వాటిని కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చుకొని కొంచెం సెట్ చేసుకున్న దాకా బెల్ట్ అలాంటివి వేసుకోవడానికి ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు సో ఇది వచ్చేసి ఇందాక రెడీ అవుతున్న మిషన్ చూసారు కదండి దాన్ని గిట్టలు ఏదన్నా పాడైతే తీసుకోవడానికి కానీ లేదంటే నడుములు పాడైన వాటిని పైకి లేపుకోవడానికి కానీ ఇది ఫుల్ సెటప్ అండి దీనిది ఇలా ఉంటుంది రెడీ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి 2 HP మోటార్తో వచ్చే చాప్ కట్టర్ అనమాట చిన్న చాప్ కట్టర్ పెద్దది ఇది కూడా మీరు మినిమం ఒక 50-60 గేదెలు ఉన్న వాళ్ళు కానీ ఆవులు ఉన్న వాళ్ళు కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది మరీ మీకు ఎక్కువగా ఇంకా వందల గేదెలు ఉన్న వాళ్ళకైతే అంతగా సరిపోద్దని నేను అనుకోవట్లేదు ఇది వచ్చేసి 2 HP మోటార్తో వస్తుందండి ఇది విత్ గేర్ రాడ్తో వస్తుంది మీకు గడ్డి ఏదన్నా ముందుకు వెళ్లకుండా అప్పుడప్పుడు అడ్డుపడినప్పుడు ఈ గేర్ అనేది యూజ్ చేసుకుంటుంటాము సో ముందుకి వెళ్తున్నప్పుడు గడ్డిని అడ్డుపడితే వెనక్కి లాక్కోవడానికి గేర్ని ఇలా అంటే వెనక్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా గడ్డి సో ఇది గేర్ సిస్టమ్తో వచ్చేసి చాప్ కట్టర్ ఇది వితౌట్ మోటార్ అయితే వచ్చేసి 18,000 పడుతుంది విత్ మోటార్ అయితే వచ్చేసి 24,000 పడుతుందండి 2 HP మోటార్తో అయితే వితౌట్ 2 HP మోటార్ అయితే 18,000 పడుతుంది సో దీని ప్రైస్ అయితే ఇలా ఉందండి ఇది వచ్చేసి హెవీ చాప్ కట్టర్ అండి మనకి ఒక 200 గేదెలు లేదా 150 గేదెలు పైన ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఏదైనా కానీ హెవీ డైరీ ఫామ్ వాళ్ళకి అయితే ఇది యూజ్ అవుతుంది ఇది వచ్చేసి 7.5 HP మోటార్తో వస్తుంది ఇది 7.5 HP మోటార్ కాకపోయినా మనం ట్రాక్టర్ PTO సాఫ్ట్గానే యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఈ ఇది ఉంది కదా దీని ప్లేస్లో ఇక్కడ మోటార్ వస్తుంది అలా కాకుండా దీనికి వేరే సెటప్ ఉంటుందండి ట్రాక్టర్ PTO సాఫ్ట్కి వచ్చేది దానికి వేరే కింద టైర్లు అన్నీ వస్తాయి ట్రాక్టర్ PTO సాఫ్ట్ కూడా చాలా చూసుంటారు మీరు దీని కాస్ట్ వచ్చేసి 7 HP మోటార్తో కలిపి అయితే 125,000 పడుతుంది వితౌట్ మోటార్ అయితే వచ్చేసి 105,000 పడుతుందండి ఇది వచ్చేసి కర్నాల్ ప్రైసెస్ అండి విత్ ట్యాక్సెస్ సో దీన్ని అయితే విజయవాడలో తయారు చేయించుకున్నారంట ప్రజెంట్ ఇది విజయవాడకి వెళ్తుంది ఇది గంటకు వచ్చేసి 6 నుంచి 8 టన్నుల వాటికి అయితే కట్ చేయగలుగుతుంది ఇది డ్రై ఫాడర్ కట్ చేసుకోవచ్చు దీంట్లో గ్రీన్ ఫాడర్ కట్ చేసుకోవచ్చు మనం ముక్కజొన్న కట్ చేసుకోవచ్చు ప్లస్ సూపర్ నేపియర్ ఇలాంటివి కట్ చేసుకోవచ్చు అలాగే ఎండు చొప్ప ఉంటుంది కదా ఎండు చొప్ప కూడా కట్ చేసుకోవచ్చు రెండు విధాలు యూజ్ అవుతుంది ఇది వచ్చేసి 7.5 HP విత్ విజయవాడ ట్రాన్స్పోర్టేషన్ అయితే 7.5 HP విత్ విజయవాడ దాకా అయితే ఇప్పుడు విజయవాడలో తీసుకున్నారండి 155,000 పడిందంట విత్ ట్రాన్స్పోర్టేషన్ తోటి వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే 125,000 పడుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్కి 15,000 ఎక్స్ట్రా అవుతుంది పెద్ద మోటార్ కాబట్టి వాళ్ళు 7.5 HP తీసుకున్నారంటండి ఇది వచ్చేసి సో మీకు వితౌట్ మోటార్తో వచ్చేసి 105,000 పడుతుంది ప్లస్ 15,000 ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది
సో మీరు మోటార్తో తీసుకున్నా మోటార్తో తీసుకోకపోయినా అది ఏదైనా కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే 15,000 దాకా ఖర్చు అవుతుందండి. ఈ చాప్ కట్టర్ అయితే ప్రైస్ ఇలా ఉంది వీళ్ళ దగ్గర. సో చూసారు కదండి మిల్క్ వెల్ మిల్కింగ్ సిస్టమ్ వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్స్, వాళ్ళ యొక్క రేట్లు. వాళ్ళు ఏపీ అండ్ తెలంగాణలో యానిమల్ హస్బెండరీతో టైఅప్ అయ్యి విత్ సబ్సిడీతో కూడా ఎక్విప్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా ఎక్విప్మెంట్స్ గురించి కానీ ఏదైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే వాళ్ళ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, వాళ్ళకి కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా అడగచ్చు. వాళ్ళ సైట్స్ కూడా ఉంటాయి, సేమ్ పేరుతో సైట్ ఉంటుంది, సైట్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా ఆన్లైన్లో ఉంటుందండి, మీరు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇక్కడ హర్యానాలో అయితే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ ఇవి. ఇంకొక వీడియోతో ఇంకొక డైరీతో కానీ ఎక్విప్మెంట్స్తో కానీ వేరే దాంతో మీకు విషయాన్ని తెలియజేయాలనే ఆలోచనతోటి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.